పటాన్చెరు నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 50 లక్షలతో సీసీ రోడ్లు, 30 లక్షలతో స్కూల్ బిల్డింగ్, 20 లక్షలతో పీసీ సెంటర్ ను ప్రారంభించారు. 10 లక్షలతో బీసీ భవనాలకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. 50 లక్షలు సీసీ రోడ్, 30 లక్షలు స్కూల్ బిల్డింగ్, బీసీ భవనము 10 లక్షలు, పీఎస్సీ సెంటర్ ఒకటి, మైలాన్ వాళ్లతో 20 లక్షలతో 10 కోట్ల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిరిసిల్లం యాదవ్ గారు, జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పంచాయత్ సభ్యులు, సిస్నాపూర్ ప్రముఖులందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఒకటే రోజు 10 కోట్ల రూపాయలతోని ఒక గ్రామ పంచాయత్ పరిధిలో మనం శంకుస్థాపనలు చేసుకుని అభివృద్దిని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట ప్రభుత్వము, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్క వింగే కాకుండా ప్రతి ఒక్క వింగులో గ్రామాలు గాని, ఇక్కడ పట్టణాలు గాని, చెర్లకుంటలు గాని, రహదారులు గాని, ప్రతి విషయంలో ఈరోజు నిన్న చూసిన నిన్న జాంగ్రీపీర్ దర్గా ఎవ్వరు దానికి ఏ ముఖ్యమంత్రి సందర్శించిన దాఖలాలు లేవు. తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయ పండుగలను కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాడు. అక్కడ నిన్న 100 ఎకరాలలో విశ్రాంతి భవనాల నిదర్శనం. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాంతంలో ఇట మేము పార్టీలకు అతీతంగా ప్రజల సహకారం తీసుకుని ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు పాఠశాలలు గాని, రోడ్స్ గాని, డ్రింకింగ్ వాటర్ గాని ప్రతి విషయంలో అందరు సహకారం తీసుకుని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసినాం. ఈ 3.5 సంవత్సరాలలో రాబోయే 1.5 ఇయర్ 2 ఇయర్స్ల ఇట తప్పకుండా అందరి సహకారం తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ ఎప్పటికప్పుడు సేకరించి వారి సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ది బాటల్లో నడపడానికి ముందుకెళ్తాం.